రంగారెడ్డి జిల్లా బాడంపేట మున్సిపల్ కార్పొరేషన్లోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు మేయర్ పానుజాత నరసింహారెడ్డితో కలిసి మంత్రి సవిత ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేషన్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. 20 కోట్ల రూపాయలతో బాలాపూర్ చౌరస్తా నుండి నాదర్ఘుల్ వరకు రోడ్డు వెడ్డింగ్ పనులు చేపడుతున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల మందికి పిల్లలకి పల్స్ పోలియోను వేయాలని టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు. దాదాపు 2 కోట్ల 20 లక్షలకు సంబంధించిన రోడ్స్ డ్రైనేజ్ స్టార్ట్ చేయడం, ఫౌండేషన్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. కొన్ని కాలనీలలో కూడా చాలా రోజుల నుండి సమస్యలు సాల్వ్ చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది. ఇంకా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా అంటే స్పీడ్గా డెవలప్ అవుతున్న బడపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఇంకా బాగా అభివృద్ధి చేయడానికి స్థానిక కార్పొరేటర్లందరూ సహకారం తీసుకొని ఇంకా ముందుకు పోవాలని అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు పల్స్ పోలియో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అది కూడా మన దగ్గర బడంపేటలో అర్బన్ హెల్త్ సెంటర్లో స్టార్ట్ చేసుకున్నాం. మంచి ప్రోగ్రామ్, మొదటి ప్రోగ్రామ్ అర్బన్ హెల్త్ సెంటర్లో స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల మంది పిల్లలకి పల్స్ పోలియో వేయాలనే టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దాదాపు 23,000 ప్లేసెస్లలో ఈరోజు ఈ పల్స్ పోలియో వేయడం జరుగుతుంది. అందరు కూడా 5 సంవత్సరాలు పిల్లలందరికీ కూడా పల్స్ పోలియో వేయించాలని, ఎందుకంటే పోలియో మహమ్మారి మన దేశంలోనే లేకుండా భారతదేశంలో భవిష్యత్తు కూడా మన దళితాలు పల్స్ పోలియో తప్పకుండా వేయించాలని. గతంలో ఈ ప్రాంతంలో అంతా కూడా వర్షాలు పడ్డప్పుడు పడ్డ ఇబ్బంది మనం చూస్తున్నాం. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పుడు లింక్స్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా మంచి సౌకర్యం కల్పించడానికి కానీ, మొన్న మంత్రి గారు వచ్చినప్పుడు మన బడంపేట్ మీర్పేట్ జల్పల్లి దుక్కుగూడ సంబంధించి 370 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్స్ ఫౌండేషన్ వేసుకున్నాం. అవన్నీ